हरे कृष्ण। మనం భగవద్గీత నేర్చుకునే ముందు భగవద్గీత చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అసలైనటువంటి స్థానాన్ని అతని యొక్క పొజిషన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న తర్వాతనే భగవద్గీత చదివితే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది భగవద్గీత చదువుతారు కానీ కృష్ణుడిని పక్కన పెట్టేసి భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. కాబట్టి వాళ్ళు భగవద్గీత అలా చదివితే భగవద్గీత అనేది అర్థం కాదు. ఒకసారి శ్రీ కృపాల వారు ఒక సమావేశానికి వెళ్ళారు, గీతా సమావేశానికి. అక్కడ కృష్ణుడు ఒక పిక్చర్ కూడా లేదనమాట, అర్జునుడి పిక్చర్ కానీ కృష్ణుడి పిక్చర్ కానీ లేకుండా వాళ్ళు ఈ విధంగా భగవద్గీతని డిస్కస్ చేసుకుంటున్నారు. కృపాల వారు చెప్పారు, మనం ఏ సమావేశానికి వెళ్ళినా ఆ సమావేశానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క పిక్చర్స్ ఉంటాయి. రాజకీయానికి సంబంధించినటువంటి మీటింగ్స్కి వెళ్తే అక్కడ గాంధీ గారి పిక్చర్ ఎవరో నెహ్రూ గారి పిక్చర్ ఎవరో ఉంటుంది. కానీ కృష్ణుడు భగవద్గీతకు వచ్చేసరికి కృష్ణుడి పిక్చర్ లేకుండా మీరు భగవద్గీతను ఏం డిస్కస్ చేస్తారని చెప్పేసి అనేవారన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతను చదివే ముందు కృష్ణుడు ఎవరు అనేది అర్థం చేసుకుంటేనే అప్పుడు అతను చెప్పినటువంటి బుక్, అతను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి ఎంత విలువ మనం ఇస్తామనేది దాన్ని బట్టి నిర్ణయించవచ్చు అన్నమాట. సో మన వేద శాస్త్రాల్లో చాలా శాస్త్రాలు ఉంటాయి, వేదాలు, ఉపనిషదులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఒక బ్రహ్మ సంహిత అనేటువంటి ఒక పుస్తకంలో బ్రహ్మాజీ బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కృష్ణుడు ఈశ్వర పరమ, పరమేశ్వర సుప్రీం కంట్రోలర్, పరమ నియంత్రణకర్త, ఈ సృష్టి అంతటినీ నియంత్రించేవాడు కృష్ణుడు. సచ్చిదానంద విగ్రహ, అతని శరీరం అనేది దివ్యమైనటువంటిది, సచ్చిత్ ఆనందాలతో తయారైంది అన్నమాట, దివ్యలాగాలతో. అనాదిర్ ఆదిర్ గోవింద, ఆది అన్నింటికీ అతనే ఆది. అలా అంటే అతనికి స్టార్టింగ్ అంటూ లేదనమాట, అతనే అన్నిటికీ ప్రారంభం. అలాంటి గోవిందుడు సర్వకారణ కారణం, అన్నిటికీ సృష్టి అందరికీ అతనే కారణం అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నానమాట. కాబట్టి కృష్ణుడు యొక్క జననము, కృష్ణుడి యొక్క కర్మల్ని మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు చెప్తాడనమాట, అర్థం చేసుకుంటే ఏమవుతుందనేది. జన్మ కర్మ చ మేదివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి నామేతి సో అర్జున. జన్మ కర్మ, నా యొక్క జన్మను కానీ మరియు నా యొక్క కర్మల్ని, జన్మని కర్మని రెండింటినీ అర్థం చేసుకుంటే యథాతథంగా యాజ్ ఇట్ ఈస్గా ముందుకున్నట్టుగా ఏ విధంగా కృష్ణుని యొక్క జన్మము, కృష్ణుని యొక్క కర్మలు, కృష్ణుని యొక్క లీలలు కూడా చాలా ఉన్నతమైనవి, చాలా దివ్యమైనవి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అలాంటి వ్యక్తి పునర్జన్మ నా విద్యతే, తప్తాదేహం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వచ్చే జన్మలో భగవంతుడి దగ్గర వెళ్ళి శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు తప్ప ఈ మన జన్మ మృత్యు చక్రంలో ఇంకా పుట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది కృష్ణుడి యొక్క జన్మని కర్మని అర్థం చేసుకుంటే అంత లాభం ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తాం బృందావనంలో మథురాలో 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు పుట్టి అక్కడి నుంచి బృందావనానికి వెళ్తాడు అనమాట. వెళ్ళేటప్పుడు పుట్టేటప్పుడు ఎలా పుడతాడు, శంఖ చక్ర గద పద్మాలు ధరించి 4 చేతులతో చతుర్భుజుడై విష్ణుమూర్తిగా పుట్టి దేవకి వసుదేవికి జైల్లో పుడతాడు. పుట్టిన తర్వాత వాళ్ళు వర్తమాన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ భగవంతుడు చతుర్భుజ రూపం నుంచి చిన్న బాలుడిగా కృష్ణుడిగా మారుతాడు అన్నమాట. కాబట్టి అతని యొక్క జన్మ అనేది అతి దివ్యమైనది, సాధారణమైనది ఏమీ కాదనమాట. అంతేకాకుండా కృష్ణుడు ఆ అర్ధరాత్రే మథుర నుంచి బృందావనానికి వెళ్ళమని చెప్తాడు, తీసుకెళ్ళమని చెప్తాడు అన్నమాట. తన తండ్రి అయినటువంటి వసుదేవుడు
మథురా నుంచి బృందావనానికి తీసుకుని వస్తారన్నమాట. యమున చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది అర్ధరాత్రి వర్షాకాలంలో. కానీ అతను వచ్చేటప్పుడు యమున డివైడ్ అయితే విభజింపబడి అతనికి త్రావణం చేస్తుంది. సో అంటే అతను సాధారణమైనటువంటి వ్యక్తి కాదనమాట. కృష్ణుడు తన నోట్లో విశ్వానంతరిని చూపిస్తాడు. చిన్నతనంలోనే తల్లి యశోద మట్టి తిన్నావా కృష్ణ, ఏంటి ఎందుకు తిన్నావా చూపించని చెప్తే నోరు తెరవగానే మొత్తం విశ్వం అంతా 14 లోకాలు నోట్లో చూస్తుంది. ఈ 14 లోకాలు చూస్తుంది మొత్తం అన్ని పర్వతాలు, నదులు, సరస్సులు, సముద్రాలు, గ్రహాలు, అంతరిక్షాలు ఇవన్నీ కూడా కృష్ణు యొక్క నోట్లో చూస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా విశ్వరూపాన్ని చూపిస్తాడు తన నోట్లోనే చిన్న వయసులోనే కృష్ణుడు. సో ఇంకా కృష్ణుడు యొక్క గొప్పతనం ఏంటంటే అతడు అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడు. భగవాన్, భగ అంటే భాగ్యము అని అర్థం, భగ అంటే విభూతి అని అర్థం, ఐశ్వర్యం అని అర్థం అన్నమాట. వాన్ అంటే భగవంతుడు అంటే భగవాన్, భగవాన్ అంటే ఎవరైతే కలిగి ఉన్నాడో అతను, ఎవరైతే ఐశ్వర్యాలని కలిగి ఉన్నాడో అతను భగవంతుడని. ఈ విభూతులు ఏంటండి, వెల్త్ ఐశ్వర్యము, స్ట్రెంగ్త్ బలము, ఫేమ్ యశస్సు, కీర్తి బ్యూటీ సౌందర్యము, నాలెడ్జ్ జ్ఞానము, రినౌన్సియేషన్ అంటే వైరాగ్యం. ఈ ఆరు కూడా ఎవరైతే పూర్తిగా అంతమైనటువంటి అనంతమైనటువంటి క్వాంటిటీలో కలిగి ఉంటారో అతన్ని భగవంతుని అంటారు. ఎందుకంటే ఐశ్వర్యాలన్నీ మనల్ని ఆకర్షిస్తాయి. ప్రపంచంలో ఎవరైనా అందంగా ఉన్నా, ఎవరి దగ్గరైనా చాలా ధనం ఉన్నా, చాలా తెలివితేటలున్నా, చాలా శక్తి ఉన్నా, చాలా యశస్సు ఉన్నా, చివరికి వైరాగ్యం ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయి. అందుకని వీటిని విభూతులు అంటారనమాట, అపులెన్సెస్ అంటారనమాట. సో ఇవన్నీ కూడా కృష్ణుడిలో పూర్తిగా ఉంటాయి. కృష్ణుడు చాలా అందంగా ఉంటాడనమాట. ఏ వయస్సులో ఉన్నా కృష్ణుడు చాలా అందంగా ఉంటాడనమాట. కృష్ణుడి పేరే, కృష్ణుడి పేరులోనే ఆకర్షణ అనేటువంటి శబ్దం ఉందన్నమాట. కృష్ణ అంటే సర్వ ఆకర్షితి ఇది కృష్ణ, అందరినీ ఆకర్షించేవాడే కృష్ణుడు అనమాట. జస్ట్ మనుషుల్నే కాదు, అన్ని రకాల ప్రాణుల్ని జంతువుల్ని ఆకర్షించేవాడే కృష్ణ అని అర్థం అనమాట. ఆల్ అట్రాక్టివ్, కృష్ణ అంటే సర్వ ఆకర్షణీయుడు అని అర్థం అనమాట. అంతేకాకుండా శక్తి, చిన్నప్పుడు 7 వయసులోనే గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికిన వేలుతో ఎత్తి చూపిస్తాడు, ఆ విధంగా శక్తి. యశస్సు, కృష్ణుడు తెలియని లోకం అంటూ లేదన్నమాట, అన్ని లోకాల్లో కృష్ణుడు ఫేమస్. జ్ఞానం, 1 భగవద్గీత అంతని చెప్పేస్తాడు అర్జునుడు. ఆ భగవద్గీత ఇప్పుడు 5000 అయినా కానీ దాని అది అవుట్డేట్ అవ్వలేదు, అది పురాతనం అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూడా అది చాలా రిలవెంట్గా, ప్రాక్టికల్గా మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఐశ్వర్యము, ద్వారకలో 16,000 రాణులకి 16,000 అంతఃపురాలు కట్టించి ఇచ్చాడు కృష్ణుడు. అంతేకాకుండా వైరాగ్యము, ఇన్ని ఉన్నప్పుడు కూడా కృష్ణుడు తన భక్తుడైనటువంటి అర్జునుడికి ఒక డ్రైవర్గా, చారియ డ్రైవర్గా, రథసారథిగా అవ్వడానికి సంకోచించలేదన్నమాట. రథసారథి ఎవరు అవ్వడానికి, ఎవరు గొప్పవారు ఎవరు నచ్చరు అవ్వడానికి అలాంటి పొజిషన్ తీసుకున్నారు. కానీ కృష్ణుడు రథసారథి పొజిషన్ని తీసుకుంటాడు అన్నమాట. ఇది వైరాగ్యం. అది అందుకని చెప్పేసి అన్ని ఐశ్వర్యాలు పూర్తిగా కలిగి ఉన్నాడు కాబట్టి భగవంతుడని విషయాన్ని చెప్పచ్చు. దాని తర్వాత మనం చూస్తాం లక్పతి, అరపతి, కరపతి చాలామంది ఉంటారు, కానీ కృష్ణుడు లక్ష్మీపతి. కృష్ణుడు లక్ష్మీపతి, లక్ష్మి అతనితో ఉంటుంది. సర్వేశ్వరుడు, everything rests in me, Arjun, just as you see pearls hang upon a thread. సోదంగా కృష్ణ చెప్తున్నాడు, మత్త పరతరం నాన్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణాయవ. ఈ విధంగా అయితే
మనం వేసుకున్నటువంటి ముత్యాల హారంలో ముత్యాలు లైన్లో నిలబడి ఉంటాయి. అవన్నీ కలిసి ఉండగలుగుతున్నాయంటే దానికి కారణం ఏంటండి? కారణం అందులోపల లోపల ఉండేటువంటి దారం, వీటన్నిటిని కలిసి కలిసి ఉండేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా సరైన ఆర్డర్లో తిరుగుతున్నాయి, క్రమంలో తిరుగుతున్నాయంటే దీని కారణం ఏంటి? దీని వెనకాల ఆ ముత్యాల్లో ముత్యాలహారంలో లోపల దారం ఏ విధంగా అయితే వీటన్నింటినీ కట్టి ఉంచుతుందో భగవంతుడు ఈ అంతరిక్షాలని, ఈ గ్రహాలని, ఈ సర్వలోకాలని అన్నింటినీ కూడా నడుపుతూ ఉన్నాడనమాట. వీటి వెనకాల ఉండేటువంటి ఆ శక్తికి అతనే కారణం అనమాట. అంతే కాకుండా కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట ఐదవ ధ్యానం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమిచ్చతి. భోక్తారాం యజ్ఞతపసాం, ఎలాంటి యజ్ఞాలకైనా తపస్సులకైనా నేనే భోక్తని, నేనే సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలని, అన్ని లోకాలకి నేనే మహేశ్వరుని, స్వామిని అని చెప్పేసి చెప్తున్నాను. సూర్యం అన్ని అందరి జీవులకి, అన్ని ప్రాణులకి నేనే స్నేహితుడిని, నేనే ఫ్రెండ్ని అని చెప్పేసి అంటున్నాను. ఈ మూడు విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో శాంతి సుఖం అనేది కలుగుతుందని చెప్పేసి విషయం చెప్తున్నాను. ఈ విధంగా సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేనే స్వామిని, ప్రభువుని, మహేశ్వరుని అని చెప్పేసి రూపంలో చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా అంతేకాకుండా పదవ అధ్యాయంలో కృష్ణుడు తన యొక్క విభూతులు, తన యొక్క శక్తి ఏ విధంగా ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉందో చెప్పి చివరికి చెప్తారనమాట. ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది అర్జున, నా యొక్క చిన్న అంశం యొక్క శక్తితో మాత్రమే, శక్తితోనే నేను మొత్తం ఈ సృష్టిని అంతటిని వ్యాపించి పోషిస్తున్నాను, ఇంకా నా మొత్తం శక్తి గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అంటాడనమాట కృష్ణుడు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క కృష్ణుడు సుప్రీమని, దేవాదిదేవుడు అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో కూడా వ్యాస మహర్షి రాస్తారు. ఈ తేజాంశ కళాపంశ కృష్ణస్తు భగవాన్ స్వయం చిన్ని అన్ని అవతారాలు మూడు అధ్యాయంలో, మొదటి స్కంధంలో మూడు అధ్యాయంలో అన్ని అవతారాలని డిస్క్రైబ్ చేసిన తర్వాత, వర్ణించిన తర్వాత కృష్ణుడు వ్యాస మహర్షి రాస్తారన్నమాట. కృష్ణుడు ఈ తేజాంశ కళాపంశ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఈ అవతారాలన్నీ కూడా కృష్ణుడే వస్తున్నాయి, కృష్ణుడే భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడు అని చెప్పేసి చెప్పబడిందన్నమాట. అంతేకాకుండా అర్జునుడు పది అధ్యాయంలో చెప్తానమాట, పరం బ్రహ్మ పరం దాన పవిత్రం పరం భగవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్తాం ఋష్యా సర్వే దేవర్షి నారదస్త అశితో దేవలో వ్యాసో స్వయం చేవ బ్రవీష్మే. మీరు పరం బ్రహ్మ పరం ధామ, మీరే ఈ సృష్టిందరికి పరమేశ్వరుడు, ఈ సృష్టిందరికి మీరే మీరే ఈ సృష్టిని రక్షిస్తున్నవారు, మెయింటైన్ చేస్తున్నవారు, ఇది మీరే దేవాదిదేవుడు అని చెప్పేసి నేనే చెప్పట్లేదు, నారదుడు వసతుడు దేవుడు వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా కృష్ణ చెప్పారు, నువ్వే దేవాదిదేవుడివి, ఆదిపురుషుడు అని చెప్పేసి అర్జునుడు చెప్తానమాట. అంతేకాకుండా ఆధునిక కాలంలో 13వ సెంచురీలో, శతాబ్దంలో వచ్చినటువంటి మధ్వాచార్యులు వారు కూడా కృష్ణుడే దేవాదేవుడు అని చెప్పారు. 10వ శతాబ్దంలో వచ్చినటువంటి రామానుజాచార్యులు వారు కూడా కృష్ణుడే దేవాదేవుడు అని చెప్పారు. 15వ శతాబ్దంలో వచ్చినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు గారు కూడా కృష్ణుడే దేవాదేవుడు అని కన్ఫర్మ్ చేశారన్నమాట. ఈ విధంగా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సుప్రీమసీని, ఆధిపత్యాన్ని అంగీకరించారన్నమాట. అంతేకాకుండా బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట, కృష్ణుడి యొక్క ఎవరైనా భగవంతుడు అంటే అతని యొక్క చేతుల మీద, అతని యొక్క కాళ్ళ మీద రకరకాల చిహ్నాలు, సింబల్స్ అనేవి ఉండాలి. ఈ విధంగా 16 చిహ్నాలు ఉంటాయి భగవంతుడి యొక్క కాళ్ళ మీద, అరికాళ్ళ మీద. అంబ్రెల్లా, గొడుగు, దాని తర్వాత శంఖము, చేప, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫ్లాగ్, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలన్నమాట. అదే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట, షోడశైవతు సునాని మయా దృష్టాని తత్పదే. కృష్ణుని యొక్క పాదాల మీద నేను 16 శుభ గుర్తుల్ని వ్యక్తిగతంగా చూశానని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. ఏ అవతారాలకైనా 2, 3, 4, 5 చిహ్నాలు ఉండొచ్చు, కానీ 16 చిహ్నాలు ఉన్నాయంటే అతను స్వయంగా దేవాదిదేవుడిని అంటాడు అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నటువంటి చూడండి, మార్కండేయ ఋషి
ఈ సముద్రంలో తేలుతూ ఉన్నాడు. అక్కడ ఒడ్డు మీద కృష్ణుడు చిన్న వాలెట్ రూపంలో వటభద్ర సాయి ఒక చిన్న బ్యానియన్ లీఫ్ ఒక మర్రి ఆకు మీద కూర్చొని ఉన్నాడనమాట. ఏం చేస్తున్నాడు, తన బొటన వేలిని అలా చప్పరిస్తూ ఉన్నాడనమాట. సో ఈ మార్కండేయ ఋషికి ఇతను ఎన్నో యుగాలు యుగాలు నివసిస్తారనమాట. అంతవరం ఉంది అతనికి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక దివ్యయుగం అంట. ఇది ఒక సైకిల్లో చక్రంగా తిరుగుతాయి. ఇలాంటి సైకిల్స్ ఏడు సైకిల్స్ లేదంటే ఏడు దివ్యయుగాలు నివసిస్తారంట, అంతకాలం నివసిస్తారనమాట. కలియుగం అంటే 432,000 సంవత్సరాలు, ద్వాపరయుగం అంటే దానికి 2 times 2 వంతులు ఎక్కువ, త్రేతాయుగం అంటే దానికి ఇంకా 300 వంతులు ఎక్కువ కలియుగం కన్నా, సత్యయుగం కలియుగం కన్నా 400 వంతులు ఎక్కువ సమయం. ఇదంతా కలిపితే 43,20,000 సంవత్సరాలకు వస్తుంది దివ్యయుగం. దాన్ని 7 చేత మల్టిప్లై చేస్తే గుణిస్తే అది అతని యొక్క జీవిత కాలం అనమాట. మార్కండేయ ఋషి అతను ఒకసారి పాండవుల దగ్గరికి వస్తాడనమాట. పాండవులు వనవాసంలో ఉంటాడు. పాండవులు వనవాసంగా ఉండేటప్పుడు అక్కడ కృష్ణుడు వాళ్ళతో ఉంటాడు. మార్కండేయ ఋషి అంటారు పాండవులందరితో చెప్పి, మీరు కృష్ణుని మీ కజిన్ బ్రదరు లేదంటే మీ స్నేహితుడు లేదంటే మీ చుట్టమో అనుకోకండి, ఇతను ఎవరు స్వయంగా దేవాదేవు అని చెప్పేసి చెప్తారనమాట. గత ప్రళయంలో నేను ఏమైందంటే మొత్తం అన్ని లోకాలు కూడా సముద్రంలో పూర్తిగా నీటితో కప్పబడినప్పుడు నేను ఆ అలల్లో కింద మీద పడి కొట్టుకుపోతున్నాను, కానీ నాకు చావు లేదు కాబట్టి నేను నాకు చావు లేదు కాబట్టి నేను చచ్చిపోవట్లేదు, నేను బ్రతుకున్నాను, కానీ అలల్లో పడి మంచి ప్రదేశం కోసం వెలుగుతూ ఉన్నానమాట, ఎక్కడ నేను రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి. చివరికి ఒక దీపం దగ్గరికి వస్తే ఆ దీపం అనేది ఆ దీపం దగ్గర చూస్తే ఈ చిన్న పిల్లవాడు ఉంటాడు ఒక బ్యానియన్ లీఫ్ మీద కూర్చొని. వటపత్రం ఉంటాడు దాన్ని, ఈ వటపత్రం మీద కూర్చొని తన బొటన వేలిని చప్పరిస్తూ ఉన్నాడంట. ఇతను చూసి దగ్గరకు రాగానే అతను ఏం చేశాడు, లోపల శ్వాస తీసుకున్నాడు అనమాట. అప్పుడు వెంటనే మార్కండేయ ఋషి తన ఈ బాలుడి యొక్క శరీరం లోపలికి వెళ్తాడు. వెళ్ళి అతని యొక్క పూర్తిగా శరీరం లోపలికి వెళ్ళి అంతలో విశ్వాన్ని అంతా నేను చూస్తాడు. యశోదాదేవి ఏ విధంగా అయితే తన నోట్లో అంతా చూసిందో అదేవిధంగా కృష్ణుడికి లోపల కృష్ణుడి యొక్క శరీరం లోపల విశ్వానంతరిని చూస్తాడనమాట మార్కండేయ ఋషి. మళ్ళీ శ్వాస విడిచిపెట్టినప్పుడు మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చి నీటిలో పడతాడనమాట. అప్పుడు ఇతను తప్పమవుతున్నాడు, ఇతను స్వయంగా దేవాదేవుడు అని చెప్పేసి అప్పుడు భగవంతుడు ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేసిన తర్వాత అతనికి అక్కడ వచ్చి అక్కడి నుంచి సేఫ్గా అక్కడ ఉంటాడనమాట. సో ఈ విషయాన్ని చెప్తానమాట, ఇతను ప్రళయానికి అతీతమైన వాడు, ఈ సృష్టి ప్రళయాలకు అతీతమైన వాడు, ఈ సృష్టి ప్రళయము ఇతన్ని ప్రభావితం చేయలేవు అని చెప్పేసి అంటాడనమాట. సృష్టికి ముందు ఉన్నవాడు అలాంటి పరమేశ్వరుడు అని చెప్పేసి మార్కండేయ ఋషి చెప్తారనమాట. ఈ విధంగా విష్ణుమూర్తిని పురుషోత్తముడు అంటారు. పురుషుల్లో ఉత్తముడు, మనుషుల్లో చాలామంది పురుషులు, పురుషు అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే అర్థం. చాలామంది పురుషుల్లో ఉత్తమైన వాడు విష్ణువు. రాముని మర్యాద పురుషోత్తముడు అంటారు. మర్యాద అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడని, అలాంటి ఎందుకని చెప్పేసి రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. విష్ణుని పూర్ణ పురుషోత్తముడు అంటారు. విష్ణుడు పూర్తిగా కంప్లీట్, పూర్ణ అంటే కంప్లీట్ అంటాం, పరిపూర్ణమైంది అని అర్థం. ఈ విధంగా కృష్ణుడిలో అన్నీ ఉంటాయన్నమాట. అంతేకాకుండా భీష్మదేవుడు అంకశీ మీద ఉండేటప్పుడు భీష్మదేవుడు కూడా చెప్తాడనమాట, పాండవులందరికీ ఉపదేశం ఇస్తున్నప్పుడు చెప్తాడు ఏంటంటే, మీరు ఏదో మీతో ఉన్నటువంటి కృష్ణుడిని సాధారణమైనది మీ యొక్క స్నేహితుడిగా లేదంటే మీ మెసెంజర్గా మీ దూతగా మీరు అనుకోకండి, ఇతను ఎవరు అనేది భీష్మదేవుడు చెప్తాడనమాట.
ఈశ్వరై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ కుమార్ మోహిన్ మాయన్ లోకన్ గూఢశ్చరిత విష్ణు. ఇతను సాక్షాత్ భగవంతుడి ఆద్యో నారాయణ ఆది నారాయణుడు. ఇది ఇతను ఈ లోకాన్నంతటిని మాయలో పెట్టి తన సాధారణమైన వ్యక్తిగా నడుస్తూ భూమి మీద తిరుగుతున్నాడు. కానీ అతను ఇతను విష్ణు వంశంలో తిరుగుతున్నాడు. కానీ ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఇతను ఆది నారాయణుడు సాక్షాత్ భగవంతుడే అని చెప్పేసి భీష్ముడు వాళ్ళకి చెప్తాడు అనమాట. మీరు అతన్ని చాలా చీప్గా తీసుకోకండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి, బ్రహ్మదేవుడికి 50 లక్షణాలు ఉంటాయి, శివుడికి 55 లక్షణాలు ఉంటాయి, విష్ణుమూర్తికి 60 లక్షణాలు ఉంటాయి, కృష్ణుడికి 60 లక్షణాలు ఉంటాయి. అంటే విష్ణుమూర్తి కన్నా కృష్ణుడికి 4 ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ఆ 4 ఏంటంటే సో ఈ విధంగా మంచి దొంగల నుంచి చాలా మంచి లీలలు కృష్ణుడు చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు లీలామాదిరి అంటారు. లీలామాదిరి అనే లక్షణం కలిగి ఉంటారు, కృష్ణుడు కలిగి ఉంటాడు. చాలా చిన్నప్పుడు చాలా మంచి లీలలు చేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత భక్త మాదిరి ఎప్పుడు మంచి భక్తులతో కలిసిమెలిసి సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళందరినీ తనతో సమానంగా చేసుకుంటూ స్నేహభావంతో ఉంటాడు అన్నమాట కృష్ణుడు. దాని తర్వాత విధంగా వేణు మాదిరి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే మొత్తం అన్ని కూడా చెట్లు కూడా కదలడం మొదలు పెడతాయి అన్నమాట. ఇంకా మిగతా ప్రాణుల గురించి చెప్పేది ఏముంది. సో ఈ విధంగా కృష్ణుడు వేణుమాదిరి అన్నటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. దాని తర్వాత రూపమాదిరి కృష్ణుడు సర్వ సౌందర్యవంతుడు అన్నమాట. ఇవన్నీ కూడా కృష్ణుడిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు, ఈ 4 లక్షణాలు. అందువల్ల కృష్ణుడు దేవాదిదేవుడని చెప్పేసి మనం శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ద్వారా, గొప్ప మహానుభావుల ద్వారా మనం నేర్చుకున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు మానవ రూపంలో వచ్చినప్పుడు కూడా, అవతరించినప్పుడు కూడా అతను దివ్యమైన వాడు, సాధారణమైనటువంటి మనిషి కాదు, లేదంటే చరిత్రలో ఉన్నటువంటి గొప్ప మనిషి అని కూడా కాదనమాట. అతను సాధారణ మనిషి కాదు, గొప్ప మనిషి కాదు, అసలు మనిషే కాదు, అతను దేవుడు అనమాట. దేవతలందరూ కూడా అతన్ని అనుసరిస్తారు. దాని తర్వాత 6 రకాల విభూతులు కలిగిన వాడు కాబట్టి కృష్ణుడు అయినటువంటి 4 ఎక్స్ట్రా లక్షణాలు కూడా అతను ఉంటాయన్నమాట. కాబట్టి అతను పుట్టుక జనం ఇవన్నీ కూడా దివ్యమైనవి, అన్ని అవతారాలకి అతనే మూలం అని చెప్పేసి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇది కృష్ణుడి యొక్క పొజిషన్ అన్నమాట. శాస్త్రం నుంచి అర్థం చేసుకుంటే ఇది కృష్ణుడి యొక్క అసలైనటువంటి పొజిషన్. కృష్ణుడు స్వయంగా దేవాది దేవుడు. అహం ఆదిరి దేవారాం అని కూడా చెప్తారు గీతలో. దేవతలందరూ కూడా నా నుండే వస్తున్నారని చెప్పేసి బ్రహ్మనోహి ప్రతిష్టాహం అని చెప్పేసి నిరాకార బ్రహ్మం కూడా నిరాకార రూపం అని చెప్పేసి కొంతమంది భగవంతుని పూజిస్తూ ఉంటారు. నిరాకార శక్తిని అది కూడా భగవంతుని నా నుంచే వస్తుందని చెప్పేసి కృష్ణుడు అంటాడు అనమాట. సో వీటన్నిటికీ భగవంతుడే వస్తున్నారు, కృష్ణుడి నుండే వస్తున్నారు అనమాట. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే కృష్ణుడిని దేవాదేవుడిగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం భగవద్గీత చదివితే భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలం. లేదంటే తేనె బాటిల్లో మూత తీయకుండా మనం బయట నుండి దాన్ని రుచి చూడడానికి ప్రయత్నించాం అనుకోండి, 4 ఏమవుతుంది, మనకి మన పళ్ళు విరిగిపోతాయి అని తప్ప దాని రుచి ఏమి అది తెలియదు అన్నమాట. రుచి చూడాలంటే మనం తీసి తాగాలి దాన్ని. అదేవిధంగా భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇది అనమాట. కృష్ణుని ఎప్పుడైతే మనం దేవాదేవుడిగా సర్వసృష్టికర్తగా మనం అంగీకరిస్తామో అప్పుడు భగవద్గీత చదివేటప్పుడు పూర్తిగా మనకి అర్థం అవుతుంది అనమాట. లేదంటే సగం సగం అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాకపోవచ్చు కూడా. సో పాండవులు ఎప్పుడు కూడా కృష్ణుడితో చాలా
భక్తితో చాలా స్నేహంతో ఉండేవారు అన్నమాట. అతని యొక్క ఆనందం కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ కౌరవులు దుర్యోధనులు వీళ్ళందరూ కూడా విదిరేగా అన్నమాట. ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధానికి ముందు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గరకు వస్తారు. దుర్యోధనుడు కృష్ణుడు తల దగ్గర ఉంటాడు, అర్జునుడు తర్వాత వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు లేవగానే ఫస్ట్ అర్జునుడిని చూస్తాడు అన్నమాట. చూసిన వెంటనే అర్జున ఏంటి ఇలా వచ్చానంటే, దుర్యోధన నేను ఫస్ట్ వచ్చాను నన్ను అడుగుంటాడు అనమాట. నువ్వు ఫస్ట్ వచ్చినా నేను చూసింది అర్జునుడు ఫస్ట్ అంటాడు కృష్ణుడు అనమాట. ఇది ఏమైనా అర్జునుడు చిన్నవాడు కాబట్టి ఫస్ట్ అర్జునుడిని అడగాలంటాడు అనమాట. సరే చెప్తానమాట, ఇలా యుద్ధం జరగబోతుంది, మీ సహాయం కావాలి, మీ సహాయం కావాలంటే కృష్ణుడు అంటాడు, నా యొక్క నారాయణ సైన్యం అంతా కూడా ఒక పక్క ఉంటుంది, నేను ఒక్కడనే ఒక పక్క ఉంటాను, నేను కూడా ఎలాంటి ఆయుధాన్ని ఎత్తనని చెప్పేసి అంటాడు. సో వెంటనే అర్జునుడు దుర్యోధన అనుకుంటాడు అనమాట, ఓ కృష్ణుడు ఎలాంటి వెపన్ ఎత్తకపోతే కృష్ణుడి యొక్క ఉపయోగం ఏముంది, నారాయణ సైన్యమే బెటరు, అర్జునుడు తీసేసుకుంటాడు నారాయణ సైన్యం, ఇంకా ఈ కృష్ణుని ఏం చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. కానీ అర్జునుడు వెంటనే, కృష్ణ నువ్వే కావాలి నాకు అంటాడు అనమాట. దుర్యోధనుడికి దుర్యోధను యొక్క ఆనందానికి అందులేదనమాట. లోపల నవ్వుకుంటూ కృష్ణ దుర్యోధన అంటాడు, మరేం చేస్తానులే ఏదుంటే అదే అని చెప్పేసి హ్యాపీగా లోపల సంతోషిస్తూ బయటికి సంతోషం లేనట్టుగా నటిస్తూ వెళ్ళిపోతాడు అనమాట దుర్యోధన. అయితే ఈ భగవద్గీత అనేది ఒక ఆభరణాల పెట్టి లాంటిది, పెట్టి కిందన బాక్సులో ఉంటుంది, పైన దాని మూడు ఉంటుంది, మధ్యలో ఆభరణం పెడతాం అనమాట. ఇదే విధంగా ఈ భగవద్గీత అనేది 18 అధ్యాయాలని మూడు భాగాలు విభజిస్తే, మొదటి 6 అధ్యాయాలు, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు, చివరి 6 అధ్యాయాలు. సో ముఖ్యమైనది భగవద్గీతలో ఏంటంటే ఆ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు అనమాట. 7 నుంచి 12 అధ్యాయం వరకు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి చెప్తున్నాను, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి, చివరిలో ఉన్న 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు శ్రీ భగవద్గీత యొక్క మహాత్మ్యం గురించి శంకరాచార్యుల వారు కొన్ని శ్లోకాలు రాశారు అన్నమాట. ఒక 7 శ్లోకాలు రాశారు. ఏడు శ్లోకాలు కూడా భగవద్గీతని చాలా చక్కగా స్థుతిస్తూ ఉంటాయి. 7 శ్లోకాలు ద్వారా భగవద్గీతను గ్లోరిఫై చేస్తారన్నమాట. మొదటి శ్లోకం ఏంటంటే, గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటి ప్రేత విష్ణోపద పద్మాప్నోతి భయా శోకాది వర్జిత. ఈ భగవద్గీతని చాలా అద్భుతంగా ఉంది, నిత్యులు కూడా చదవాలి. కాబట్టి ఎవరైతే ఈ భగవద్గీతని చదువుతారో, ఎవరైతే భగవద్గీతని పాటిస్తారో, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాల నుంచి, ఆందోళన నుంచి విముక్తిని పొంది దాని తర్వాత విముక్తిని పొందుతారు, అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందుతారని చెప్పేసి అంటారన్నమాట. సో ఈ గీత అనేది, గీత అధ్యయన శిరస్య ప్రాణాయామ పరస్య నైవ శాంతి పాపాని పూర్వజన్మ కృతాని. ఈ గీత అధ్యయన శిరది, గీత భగవద్గీతని హృదయపూర్వకంగా శ్రద్ధతో, చిత్త శుద్ధితో చదివితే అప్పుడు భగవంతుడి యొక్క దయ వలన మన దుష్కర్మల యొక్క ఫలితాలన్నీ పూర్తిగా నశింపబడతాయి, ఆపకర్మలన్నీ పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి భగవద్గీత ఎవరు చదవాలి? భగవద్గీత అందరూ చదవాలి. వయస్సులో ఉన్నవారు చదివితే ఎలా నివసించాలో తెలుస్తుంది. ఓల్డ్ పీపుల్ ముసలి వాళ్ళు ఉంటే ఏ విధంగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాలో తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉన్నవారికి నమ్రత వస్తుంది, ధనవంతులకు దయ ఎలా చూపించాలో చెప్తుంది భగవద్గీత. అంతేకాకుండా బలహీనుడికి బలాన్ని ఇస్తుంది, బలవంతుడికి డైరెక్షన్ని ఇస్తుంది, మార్గదర్శన మార్గాన్ని చూపిస్తుంది. దాని తర్వాత ఈ విధంగా రకరకాల వాళ్ళందరూ కూడా పాపాత్మలకి ముక్తినిస్తుంది. అందరికీ కూడా ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా 3 శ్లోకంలో చెప్తున్నారు, మల నిర్మోచనం పుంసం జల స్నానం దినే దినే శుకృత గీతామృత స్నానం సంసార మలనాశనం. ప్రతి ఒక్కరు మనం రోజులు ప్రతిరోజు నీటిలో స్నానం చేసి మన ఒంటిని శుభ్రపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఈ నీటిని కాకుండా గీతా జలాన్ని
గీత లాంటి ఈ గీతలో స్నానం చేసి గీత గీతోదకాన్ని నేను ఉపయోగించి మనం గీతామృతంతో స్నానం చేస్తే ఏమవుతుందండి, మన సంసారమలం ఈ సంసారంలో ఉండడం వల్ల వచ్చినటువంటి సంసారంలో ఉండడం వల్ల వచ్చినటువంటి అన్నీ కూడా ఈ కల్మష్ కల్మష్ అంతా పోతుందన్నమాట. ఇంకా నాలుగవ శ్లోకంలో గీతా సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్రేస్త్రై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మా త్రినిష్ట. ఈ భగవద్గీత అనేది దేవాదేవుడే వచ్చి చెప్పాడు, దేవాదేవుడి యొక్క నోటి నుంచి వచ్చింది కాబట్టి ఈ పుస్తకం చదివితే ఇంకా వేరే శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే భగవంతుడు సర్వశాస్త్రాల నుంచి దాని సారాన్ని తీసి మనకి ఇచ్చాడనమాట. కాబట్టి మనం వేరే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు అనమాట. అంత గొప్పది భగవద్గీత. దాంతో ఐదవ శ్లోకంలో చెప్తున్నాను, భారతామృత సర్వస్వం విష్ణు రక్త్రాదినిష్ఠితం గీతాంగోదకం గీత పునర్జన్మాన విద్యతే. గంగాజలాన్ని తాగితే వాళ్ళకి మోక్షం పొందుతారు. ఇంకా గీతా గంగోదకాన్ని ఈ గీతని ప్రతిరోజు చదివితే వాళ్ళకి ఎంత ఇంకెంత లాభం వస్తుందో చూసుకోండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఈ మహాభారతంలో ఒక భాగంగా ఈ గీత అనేది ఉంటుంది అనమాట. మహాభారతంలో ఒక భాగం మధ్యలో ఈ గీత ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గీత చాలా గొప్పదని చెప్పేసి అంటున్నాను. అంతేకాకుండా సర్వ ఉపనిషత్తులు కావు ద్రోగ్ధో గోపాల నందన పార్థవసూరి భక్త దుత్తం గీతామృతం మహత్ అన్ని ఉపనిషత్తుల్లో ఉపనిషత్తులన్నింటినీ ఒక ఆవుగా పోల్చుకుంటే ఆవు నుంచి వచ్చేటువంటి సారం ఏంటండి, పాలు. ఆ పాలు మొదట దూడ తాగుతుంది, దాని తర్వాత కుటుంబంలో ఉన్న వారందరూ తాగుతారు అనమాట. అదేవిధంగా ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకొని కృష్ణుడు మనకి అర్జునుడికి ఇస్తున్నాడు అనమాట. సో ఉపనిషత్తుని ఒక ఆవుగా పోల్చుకుంటే కృష్ణుడు ఒక మిల్క్ మ్యాన్గా పాలు తీసేటువంటి గోపాలుడిగా పోల్చుకుంటే అర్జునుడు ఒక వత్స లాంటి వాడు, దూడ లాంటి వాడు అనమాట. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసి మిల్కింగ్ చేసి అర్జునుడికి ఇస్తున్నాడు కృష్ణుడు. దాని తర్వాత అర్జును తీసుకున్న తర్వాత మిగతా బాలంతా ఎవరికి, ప్రజలకు అనమాట, మనందరి కోసం అనమాట. ఈ విధంగా ఈ గీత అనేది అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. కాబట్టి అర్జునుడు మందిచ్చాడు, దాని తర్వాత మిగతా అన్ని, దాని తర్వాత గీత మన కోసం భగవంతుడు విడిచిపెట్టాడు అనమాట. నేను చెప్పి శివ శ్లోకంలో శంకరాచార్య ఏమంటుందంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్రయేవ ఏకో మంత్రస్థస్య నామాని అనే కర్మాభ్యేకం తస్య దేవస సేవ. ఏకం శాస్త్రం, లెట్ దేర్ బి వన్ స్క్రిప్చర్, ఒకటే శాస్త్రం ఉండాలి. అదేంటి, దేవకీ పుత్రగీతం భగవద్గీత. ఏకో దేవ, ఒకటే దేవుడు ఉండాలి. ఎవరు, దేవకీ పుత్రుడు కృష్ణుడు. ఏకో మంత్రస్థస్య నామాని అని ఒకటే మంత్రం ఉండాలి. అదేంటి, భగవంతుడి యొక్క నామం. కర్మాపి ఏకం తస్ దేవస్ సేవ, కర్మ కూడా పని కూడా వర్క్ కూడా ఒకటే ఉండాలి. ఏంటి, కృష్ణుడి యొక్క సేవ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఈ విధంగా గీతని స్థుతిస్తూ శంకరాచార్యుల వారు ఈ గీతా మహాత్మ్యాన్ని రాస్తారన్నమాట. ఇంత గొప్పది భగవద్గీత అని చెప్పేసి. అయితే ఇప్పుడు భగవద్గీత మొదటి అధ్యాయానికి ఇప్పుడు మనం వద్దామండి. ఓకే, ఈ మొదటి అధ్యాయంలో ఏముందంటే సెట్టింగ్ ద సీన్, అంటే అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగంలో ఉన్నటువంటి సైనికుల యొక్క పరిశీలన దీని యొక్క పేరు. పాండవులకి కౌరవులకి జరగబోయే యుద్ధంలో వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు, కురుక్షేత్రానికి వస్తారన్నమాట. కురుక్షేత్రానికి వచ్చి అక్కడ యుద్ధానికి సిద్ధమవుతారు. సిద్ధమయ్యే ముందు, యుద్ధం ప్రారంభం అవ్వకముందు ఈ గీత అనేది చెప్పబడుతుంది అన్నమాట. ఏ పరిస్థితుల్లో గీత చెప్పబడింది, ఏ సందర్భంలో గీత చెప్పబడింది అనేది మొదటి అధ్యాయం చెప్తుంది అన్నమాట. స్టేజ్, ఎలాంటి స్టేజ్, ఇదంతా మొదటి చాప్టర్ అంతా ఒక స్టేజ్లా ఉంటుంది అన్నమాట.
ఏ స్టేజ్ మీద చెప్పాడు గీత, ఏ పరిస్థితిలో చెప్పాడు అని మనకి అర్థమవుతుంది అనమాట. ముందు చాప్టర్ మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం నుంచి ఇంకా కృష్ణుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాం. ఇంకా మనం ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలోకి వస్తే ఏముందండి, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్సవ మామక పాండవశ్చైవ కిమ కురవత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ కురుక్షేత్ర భూమి అనేది ధర్మభూమి, యుద్ధం కాకముందే ఇది ధర్మభూమి అన్నమాట. ఎందుకంటే అక్కడ పరశురాముడు వాళ్ళందరూ కూడా చాలా యజ్ఞాలు ఇవన్నీ చేశారు కాబట్టి అది ధర్మభూమిగా అప్పటికే ప్రసిద్ధి. 5000 సంవత్సరాల క్రితం ముందే ఇది ధర్మభూమిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి ధర్మభూమిలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అలాంటి ధర్మక్షేత్రంలో సమవేతాయుస్సవ యుద్ధం చేయాలని చెప్పేసి ఎవరు, మామక నా పిల్లలు, ధృతరాష్ట్రుడు అంటున్నాడు అనమాట. తన ఎవరితో అంటున్నాడు, సంజయుడితో. మామక పాండవశ్చైవ, నా పిల్లలు పాండుపుత్రులు అంటే పాండవులు వచ్చి కిం పర్వత ఏం చేశారు చెప్పు అంటున్నాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడివాడు, ఆధ్యాత్మికంగా భౌతికంగా గుడ్డివాడు, కళ్ళు కనిపించు, ఆధ్యాత్మికంగా కూడా గుడ్డివాడు అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, నా వాళ్ళు వాడి పిల్లలు అని చెప్పేసి సెపరేట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే పాండవులు కూడా అతని యొక్క కేర్లోనే ఉన్నారు, తన పిల్లలతో సమానంగా చూసుకోవాలని పరిస్థితి విడిచిపెట్టేసి అతను నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ పిల్లలు అని చెప్పేసి వేరుగా చూస్తున్నాడు అనమాట. అయితే తన సెక్రటరీ అయినటువంటి సంజయుడిని అడుగుతాడు అనమాట, ఏం చేస్తున్నాడని. అయితే వీళ్ళింట్లో కూర్చొని అక్కడ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుందండి అంటే, సంజయుడికి తన గురువు గారు అయినటువంటి వ్యాసదేవు వ్యాస మహర్షి ఆ శక్తిని ఇచ్చారనమాట. అక్కడి నుంచే ఉంటూ ఇంట్లో ఉంటూ అతను నేర్చుకోవచ్చు, చూడవచ్చు అనమాట దూరదర్శన్లో. ఈరోజు మనం ఎక్కడ క్రికెట్ మ్యాచ్ అయితే దాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు, కానీ మనకి టీవీ అనే పరికరం కావాలి. ఆ రోజుల్లో వాళ్ళకి అది అవసరం లేకుండా చూసేవారు, అంతే తేడా. అయితే వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు ఏంటండి అంటే, యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు క్రికెట్ మ్యాచ్కి వచ్చారనుకోండి, ఇండియా ఆస్ట్రేలియా, ఏం చేస్తారంటే, ఏం చేస్తారు వాళ్ళు, క్రికెట్ ఆడతారు కదా. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేస్తారు. మీ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారంటే చాలా కారణాలు ఉన్నాయన్నమాట దీని వెనకాల. ఒకటి ఏంటంటే ఇతను ఇతనికి ఆసక్తి ఉందన్నమాట, ఏదో విధంగా ఈ రాజ్యం అనేది నాకే దక్కాలి, నా పిల్లలకే దక్కాలి అని చెప్పేసి. ఇక రెండవది ఏంటంటే ఇతను ఇతను డౌట్ ఉందన్నమాట, ఏంటి నిజంగా యుద్ధంలో మా వాళ్ళు గెలుస్తారో లేదనేది డౌట్ అన్నమాట. మూడో కారణం ఏంటి, భయం, భయపడుతున్నాడు అనమాట. ఇది ధర్మక్షేత్రం, ధర్మక్షేత్రం అనేది పుణ్యభూమి కాబట్టి పాండవుడు ధర్మాత్ముడు కాబట్టి వాళ్ళకే ఈ భూమి అనేది సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు విజయవంతం అవ్వచ్చు అని చెప్పేసి భయం అనమాట. నా పిల్లలు అంత ధర్మాత్ముడు కాదు కాబట్టి ఈ ప్లేస్ యొక్క ప్రభావం కూడా ఉంటుందేమో అని చెప్పేసి భయపడుతున్నాడు. ఒక హోప్ఫుల్ కూడా, ఆశ జనకంగా ఉన్నాడు, ఏంటి ఒకవేళ పాండవులు మంచివారు కాబట్టి యుద్ధం ఎందుకు, ఇదంతా ఎందుకండి అని చెప్పేసి వాళ్ళు మొత్తం దీన్ని విడిచిపెట్టేసి మాకు వద్దు మీరే రాజ్యాన్ని తీసుకోండి అని చెప్పేసి అతను వీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఆశ కూడా ఉందన్న, అలాంటి ఆశ కూడా ఉంది. ధర్మభూమి కదా, వీళ్ళు యుద్ధం చేయరేమో, విడిచిపెట్టేసి మా పిల్లలకి రాజ్యం ఇచ్చేసి విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అతనికి అనుకుంటున్నాడు అనమాట. ఇది కూడా ఒక రకమైన ఆశ అనమాట. ఇందులో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చి ఏం చేస్తున్నారు సంజయ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు సంజయుడు చెప్తాడు అనమాట, ఇంకక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడండి, దుర్యోధనుడు భయపడతాడు అనమాట. పాండవుల యొక్క సైన్యాన్ని చూసి దుర్యోధను భయపడతాడు. పాండవుల యొక్క సైన్యం అనేది ఏడు అక్షోహిణి
7 అక్షోహిణీలు, కౌరవుల యొక్క సైన్యం 11 అక్షోహిణీలు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు భయపడుతున్నాడు అన్నమాట. భయపడి డిప్లొమాటిక్గా దౌత్యంగా మాట్లాడతాడు, ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి ఏం చెప్తాడు, అశ్వయితం పాండుపుత్రాణం ఆచార్య మహతీ చము గుణం ద్రుపదపుత్రేన తవ శిష్యేన దేవత. అశ్వయితం చూడండి గురువుగారు అని చెప్పేసి అన్నాడు, పాండుపుత్రాణ పాండవల్ని యూడం ద్రుపదపుత్రేన వాళ్ళ యొక్క మిలిటరీ ఫైనాన్స్ అంటే వాళ్ళ యొక్క సైన్యం యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉందంటే చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఎవరు చేశారు? ద్రుపదపుత్రేన, ద్రుపదపుత్రుడు ఎవరు? ద్రుపద మహారాజపుత్రుడు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు అంత చక్కగా మిలిటరీని అరేంజ్ చేశాడు. ఎవరు? తవ శిష్యేన, మీ యొక్క శిష్యుడే, మీ శిష్యుడే ఆ విధంగా చూడండి వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టాడని చెప్పేసి అంటున్నాడు. సో ఇలా ఎందుకు చెప్తున్నాడంటే ఫస్ట్ గురువు దగ్గరకు వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? గౌరవంతో కాదు, గౌరవంతో కాదనమాట. ఎందుకు వచ్చాడంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే చిన్నప్పుడు అంటే ద్రోణాచార్యుడు, దాని తర్వాత ద్రుపద మహారాజు, వీళ్ళిద్దరు కూడా స్నేహితులు అన్నమాట. స్కూల్లో ఒకే దగ్గర చదివారు. ఒకసారి ద్రోణాచార్యుల వారికి ద్రుపద మహారాజు ద్రుపదుడు అంటాడనమాట, నేను పెద్ద అయ్యి నాకు రాజ్యంగా ఉంటే నీకు సగం రాజ్యం ఇస్తానని చెప్పేసి. పెద్ద అయిన తర్వాత అతను రాజు అవుతాడు, ద్రుపద మహారాజు రాజు అవుతాడు. ద్రోణాచార్యుల వారు వెళ్ళి అడుగుతారనమాట, నువ్వు నాకు చిన్నప్పుడు ప్రామిస్ చేశాను రాజ్యాన్ని, సగం రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి. ఇవ్వంటే చిన్నప్పుడు ఏదో మాట్లాడుకుంటాం తెలిసి తెలియక, వాటిని అంత సీరియస్ తీసుకుంటున్నామేంటి అని చెప్పేసి గెట్ లాస్ట్ అని చెప్పేసి అంటాడనమాట. దానివల్ల ద్రోణాచార్యులు చాలా కోపం వస్తుంది అనమాట. ద్రోణాచార్యులు తన శిష్యుల్ని, పాండవుల్ని, కౌరవుల్ని, వాళ్ళ అతని దగ్గర ట్రైనింగ్ అవుతూ ఉండేవారు అప్పుడు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ద్రుపద మహారాజుని ఓడించేసి, తన సైన్యాన్ని ఓడించేసి బంధించి తీసుకొచ్చేస్తారు అనమాట. తీసుకుని వచ్చేసి ప్రాణంతో విడిచిపెట్టేస్తారు ద్రుపద మహారాజు. ఇంకా ద్రుపద మహారాజు చాలా కోపం వస్తుంది అనమాట, నిన్నంత ఇన్సల్ట్ చేశారు అని చెప్పేసి, ఏ విధంగానే రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి అతను అనుకుంటాడు అనమాట. ద్రోణాచార్యుని చంపాలని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఏం చేస్తాడండి, ఒక యజ్ఞం చేసి యజ్ఞంలో నుంచి ఒక పుత్రుడు పుట్టాలి నాకు, ఆ పుత్రుడు ద్రోణాచార్యుని చంపాలని చెప్పేసి యజ్ఞం చేస్తాడనమాట. ఆ యజ్ఞంలో నుంచి ద్రుపద మహారాజుకి దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఇద్దరు పుడతారు. వీళ్ళిద్దరు కూడా ఫైర్ నుంచి వస్తారు, అగ్నిలో నుంచి వస్తారనమాట. అందువల్ల ద్రౌపది సాధారణమైన స్త్రీ కాదు. సో దృష్టద్యుమ్నుడు కూడా చాలా శక్తివంతుడు అనమాట. సో దృష్టద్యుమ్నుడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ద్రుపద మహారాజు అతన్ని విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి పంపిస్తాడనమాట. ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడిగా చెప్పలేడు అనమాట. అతను తెలుసు అనమాట దృష్టద్యుమ్నుడు పుట్టిన నిన్ను చంపడం కోసమే. అయినప్పటికీ కూడా అతను విద్య నేర్పిస్తారనమాట, విద్య నేర్పిస్తారనమాట. అది ఇతను చేసినటువంటి వీక్ పాయింట్, ద్రోణాచార్యుడు యొక్క వీక్ పాయింట్ అది అని చెప్పేసి దుర్యోధనుడు అంటున్నాడు అనమాట. అప్పుడు నువ్వు ఏదో కాంప్రమైజ్ అయ్యావు నీ శిష్యుడు అని చెప్పేసి ఇదని చెప్పేసి, కానీ ఇప్పుడు మాత్రం పాండవులు నీ శిష్యులే కదని చెప్పేసి నువ్వు తక్కువ శక్తితో యుద్ధం చేయక, మీరు ఫుల్ శక్తితో యుద్ధం చేయండి, పాండవుల పట్ల ఎలాంటి దయాభావం చూపించకండి అని చెప్పడం కోసం తవ శిష్యైన ధీమత అని చెప్పేసి అంటున్నాడు. ద్రోణాచార్యుని, ఈ ద్రుపదుడు ఆ విధంగా చక్కగా అరేంజ్ చేశాడు నీ శిష్యుడే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఈ విధంగా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ద్రోణాచార్యుడు వెళ్తాడు అనమాట. ద్రోణాచార్యుడి దగ్గరికి ఇలా పోడినప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి ముందుకు వెళ్ళాడు కదా, వెళ్ళి ఇంకా చెప్తున్నాడు అనమాట. భీముడు అర్జునుడు అటుపక్క ఉన్నారు, భీమార్జున సమాయుధి. చాలామంది ఉన్నారు అందులో, భీముడు అర్జునుడు అంటే చాలా పరాక్రమవంతులు అనమాట. కాబట్టి ఫస్ట్ భయపడతాడు అంటే దుర్యోధనుడు చాలా భయపడతాడు. కాబట్టి భయపడి ద్రోణాచార్యుల్లో కోపాన్ని తెప్పించాలనుకుంటాడు అనమాట. చూడండి శిష్యుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, పాండవులు నీ శిష్యులే, నీకే నీతో యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తాడు అనమాట. నీతోనే యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి కోపాన్ని తెప్పించి వాళ్ళతో గట్టిగా యుద్ధం చేసేటట్టుగా పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్తాడనమాట. దుష్టకేతుశ్చ శికీతాన
కాశీరాజ్య శరీరం పురజెత్తుకుంటూ భోజస్య సైభ్యస్య నరపుంగవా వీళ్ళందరూ ఉన్నారు. దృష్టికేతుడు, చకీతనుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంటిభోజుడు, సైగుడు ఇలాంటి మహామహాయోధులు అందరూ కూడా వాళ్ళ పక్క ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే దృష్టికేతుడు అంటే శిశుపాలుడు కుమారుడు, పాండవులు యుద్ధం చేస్తాడు. చకీతుడు అంటే విష్ణు వంశంలో ఉన్నటువంటి ఒక యాదవుడు అనమాట. కాశీరాజు అంటే కాశీకి రాజు, పురజిత్తుడు, కుంటిభోజుడు వీళ్ళు కుంతిదేవి యొక్క సోదరులు అనమాట. సాయిబి అంటే యుధిష్ఠిర మహారాజుకి మామగారు అతని యొక్క కుమార్తెను యుధిష్ఠిర మహారాజు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళందరూ గొప్ప మహానుభావులు అనమాట. కాబట్టి వీళ్ళందరూ మహారథులు, అతిరథులు అని చెప్పేసి అంటారనమాట. అంటే అర్ధరథి అంటే వేరే వాడితో సైనికుడితో యుద్ధం చేయడానికి మనకి ఎవరికైతే సహాయం కావాలో అని అర్ధరథి అంటారు. ఎవడైతే సింగిల్ హ్యాండ్గా ఒక్కడే యుద్ధం చేయగలడో వేరే సైనికుడితో అతన్ని యోధ్య అంటారు. ఎవరైతే 10,000 సైనికులతో సింగిల్ హ్యాండెడ్గా అంటే ఒక్కడే ఒంటరిగా యుద్ధం చేయగలడు అతన్ని మహారథి అంటారు. ఎవరైతే అనంతమైనటువంటి సైనికులతో కూడా యుద్ధం చేయగలడో అతన్ని అతిరథి అంటారు అనమాట. సో వీళ్ళందరూ మహామహారథులందరూ కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు అనమాట. ఓకే, వాళ్ళ పక్క వాళ్ళందరూ ఉన్నారు కానీ మన పక్క ఏం తక్కువ కాదని చెప్పేసి అంటున్నాడు. భగవాన్ భీష్మస్య కర్ణస్య కృపశ్చ సమతింజయ అశ్వత్థామ వికర్ణస్య సోమదిత్త. వీళ్ళందరూ ఉన్నారన్నమాట మన పక్క. మీరున్నారు, ద్రోణాచార్యులు అంటే మీరు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థాముడు ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనకి ఏమి భయపడాల్సిన అవసరం లేదంటాడు. అన్యేష బహవాసూర మదద్దే తత్వ జీవిత నానా సహస్రపర్ణ సర్వే యుద్ధ విశారద అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నా కోసం వీళ్ళందరూ కూడా జీవితాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. అంటే భవిష్యత్తులో ఎలాగో వీళ్ళు చనిపోతారని చెప్పేసి ఇంతటిగా చెప్తున్నాడు అనమాట. వీళ్ళందరూ నా కోసం జీవితాలు ఇస్తారని చెప్పేసి అంటున్నాడు అనమాట. వీళ్ళందరూ జీవితాన్ని త్యాగం చేయడంగానే ఉన్నారు, రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మా విరక్షితం, పర్యాప్తం తదనే తేషాం బలం భీమా విరక్షితం. మన యొక్క బలం అమరమితంగా ఉంది. ఎందుకు? భీష్మ పితామహుడు రక్షిస్తున్నాడు కాబట్టి. వాళ్ళ యొక్క బలం చాలా పరిమితమై ఉంది. ఎందుకంటే భీముడు రక్షిస్తున్నాడు. భీష్ముడు ఎక్కడ, భీముడు ఎక్కడ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక అర్థం ఏంటి ఇక్కడ, అపర్యాప్తం అంటే పరిమితమని కూడా అర్థం, పర్యాప్తం అంటే అపరిమితమని అనంతమని కూడా అర్థం అనమాట. డబుల్ మీనింగ్ ఉంటాయి రెండు అర్థాలకి. అందుకని ఇలాంటి పదాన్ని దుర్యోధను యూజ్ చేశాడు అనమాట. వాళ్ళ బలం చాలా ఎక్కువ, మన బలం చాలా తక్కువ అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట. అందు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఇంకా భయమేంటి, భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు రక్షిస్తున్నాడు కదా అని చెప్పేసి భీష్ముడిని గ్లోరిఫై చేసి శుద్ధిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భీష్ముడినే శుద్ధిస్తున్నాడు కదా మనం, యూజ్లెస్ అని చెప్పేసి వాళ్ళు యుద్ధం సరిగా చేయలేము అని చెప్పేసి మళ్ళీ అంటాడు అనమాట. భీష్ముడు రక్షిస్తున్నా, మన సైన్యానంతరిని రక్షిస్తున్నా భీష్ముడు ముసలివాడు కాబట్టి మీరందరూ కూడా మీ అందరు సపోర్ట్ కూడా భీష్ముడికి కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. ఈ విధంగా చాలా డిప్లొమాటిక్గా దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయినప్పుడు కూడా అర్జునుడికి డిప్లొమసీ అంత తెలియదు, కానీ అర్జున వైపు కృష్ణుడు అన్నాడు కాబట్టి విజయం తప్పనిసరిగా వస్తుంది అనమాట. దుర్యోధను ఎంత డిప్లొమాటిక్ అయినా ఎంత కన్నింగ్ అయినా అతనికి పరాజయమే కలుగుతుంది. అదనమాట జీవితంలో, మన జీవితంలో భగవంతుడు ఉంటే మన పక్క అప్పుడు మనకంతా బాగానే ఉంటుంది. భగవంతుడు లేకపోతే మన దగ్గర ఎన్ని నైపుణ్యత స్కిల్స్ ఉన్నా, ఎన్ని ఎబిలిటీస్ ఉన్నా, ఎన్ని ఎలాంటి నైపుణ్యతలు ఉన్నా మనం అవన్నీ జీరో లాంటివి అనమాట. మనం బిఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, పిహెచ్డి చేసినా, ఏం చేసినా అవన్నీ జీరో లాంటివి. భగవంతుడు ఉంటే భగవంతుడు ఒకటి లాంటి వాడు అనమాట. ఒకటి పక్కన జీరో పెడితే 10, ఇంకో జీరో పెడితే 100, ఇంకో జీరో పెడితే 1,000, ఇంకో 2 జీరో పెడితే 10,000,000,000 ఏ విధంగా అవుతుంది అనమాట. ఆ 1 అనేది ఉంటే ఈ జీరోస్ అన్నిటికీ విలువ పెరుగుతుంది. ఆ 1 లేకపోతే 1 జీరో అయినా, 10 జీరోస్ అయినా, 100 జీరోస్ అయినా అన్నీ జీరోలే.
సో ఈ విధంగా దుర్యోధనుడు కృష్ణుడు తన ప్రియుడు కాబట్టి ఎంత డిప్లొమేటిక్ ప్రవర్తించినా కూటమి అనేది తప్పించుకోలేడు అన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకా శంఖాన్ని వాళ్ళు పూరిస్తారన్నమాట. శంఖం ఊయడం మొదలు పెడతారు. భీష్ముడు దుర్యోధనుకి ఆనందాన్ని ఇవ్వడం కోసం తన శంఖాన్ని ఊదడానికి సిద్ధపడతారన్నమాట. పాండవులు కూడా వారి శంఖాన్ని ఊదుతారన్నమాట. శంఖాలు కూడా నామాలు ఉంటాయండి. కృష్ణుని యొక్క శంఖాన్ని పంచజన్యం అంటారు, అర్జున్ శంఖాన్ని దేవదత్తని, యుధిష్ఠుడిది అనంత విజయం, భీముడిది పౌండ్రమని, నకులుడిది సుఘోషమని, సహదేవుడిది మణిపుష్పమని వీటి పేర్లు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఫస్ట్ భీష్ముడు తన శంఖాన్ని వాయిస్తాడు. శంఖాన్ని ఊదిన తర్వాత ఏమీ అవ్వదన్నమాట పాండవుల పట్ల. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడు పాండవులందరూ కూడా వాళ్ళ శంఖాన్ని ఎప్పుడైతే మోగిస్తారో అప్పుడు మొత్తం పాండవుల కౌరవుల వైపు ఉండేటువంటి సైనికుల యొక్క హృదయాల్లో కంపనం వచ్చేస్తుంది, కంపించిపోతాయి వాళ్ళ హృదయాలన్నీ కూడా. సో ఇది కూడా కౌరవులకి విజయ సంకేతంగా సూచిస్తుంది. సో దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హనుమంతుడు అర్జునుడి యొక్క రథం మీద హనుమంతుడి యొక్క ఫ్లాగ్ ఉంటుంది. హనుమంతుడి యొక్క ఫ్లాగ్ అనేది ఉంటుందన్నమాట. జెండా మీద హనుమంతుడి యొక్క పిక్చర్ ఉంటుంది అన్నమాట. ఒకసారి పాండవులు హిమాలయంలో ఉంటూ ఉండగా నదుల నుంచి ఒక లోటస్ ఫ్లవర్ అనేది, కమల పువ్వు అనేది అలా కొట్టుకుపోతూ ఉందంట. ద్రౌపది దాన్ని తీస్తుంది. చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. 1000 రెమ్మలు కలిగి పెటల్స్, 1000 పెటల్స్ ఉంటాయి దాంట్లో. అంత చక్కగా ఉంటుందంట. ఎక్కడి నుండి వస్తుందని చెప్పేసి భీముడు చెప్తుంది ద్రౌపది, ఇలాంటి మరికొన్ని తీసుకొస్తే నేను యుధిష్ఠ మహారాజు కొంచెం మాల చేసేస్తాను, తీసుకురాగలరంటే భీముడు వెళ్తాడనమాట. అడవుల్లో వెళ్తూ చెట్టుల్ని పుట్టల్ని ఇటు అటు తోసేసి ముందు వెళ్తూ ఉంటాడు అనమాట భీముడు. చాలా బలవంతమైన వాడు. ఈ విధంగా ఏనుగులు సింహాలు వచ్చినా కూడా ఇలా పక్కకు తోసేసేవాడు అనమాట భీముడు. ఏ భయం లేదనమాట. అలాంటి భీముడు పెద్ద పెద్ద చెట్లు ఎలా అంటే పడిపోయాడు అనమాట. అంత బలం కలిగిన వాడు. ఒక దగ్గరకు వచ్చేసరికి ఒక కోతి తోవలా ఉంటుంది అనమాట. ఆ కోతిని దాటి వెళ్ళకూడదు, అంటే ఏ వ్యక్తినైనా మనం కాళ్ళు పెట్టి దాటకూడదు అనమాట. ఎందుకంటే ఆ జీవుడి యొక్క హృదయంలో పరమాత్మగా భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం వ్యక్తి యొక్క కాళ్ళను కానీ శరీరం కానీ దాటి వెళ్ళకూడదు అనమాట. చెప్పాలి, అది సభ్యత కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన కాబట్టి. సో కాబట్టి చెప్తాడనమాట కోతిని, ఈ కోతిని అడుగుతాడనమాట కొద్దిగా పక్కకి వెళ్ళి నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి. అతను ఏమంటాడు, నేను వెళ్ళిపోయాను నా మీద నుంచి వెళ్ళిపోంటాడు. లేదు లేదు అలా వెళ్ళడం అన్నట్టు. సరే నీ తోక అయినా తీయి పక్కకి, నేను దాటి ఆ పక్క నుంచి వెళ్తాను. నా తోకను తీయడానికి కూడా నాకు నేను దాన్ని కూడా అది కూడా చేయలేను, నేను పూర్తిగా వెళ్ళిపోయి ఉన్నానని చెప్పేసి అంటాడు అనమాట. అలా అనగానే అలానే చెప్తాడనమాట, నువ్వే తోకని ఎత్తేసి నువ్వు వెళ్ళి ముందుకు వెళ్ళిపోంటాను అనమాట. సరేలే అని చెప్పేసి భీముడు వెళ్ళి తన చేతితో తోకని ఎలా పక్కకు పెట్టడానికి ట్రై చేస్తాడనమాట. ఎంత శక్తి పెట్టినా తోకని ఎత్తడం మాట పక్కన పెడితే అతను కనీసం దాన్ని కదిలించలేకపోతాడనమాట. ఈ విధంగా అప్పుడు అర్థమవుతుంది భీమునికి, ఇదేంటి ఇది సాధారణమైన కోతి కాదని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేసి మీరు ఎవరో చెప్పండి అంటాడు అనమాట. అప్పుడు హనుమంతుడు తన రూపాన్ని చెప్తాడనమాట. సోదర అని చెప్పేసి అంటాడు అనమాట, ఇద్దరం వాయుపుత్రులమై కాబట్టి నీకు వరం ఇస్తాను. ఏంటంటే అది కురుక్షేత్ర యుద్ధ రంగంలో యుద్ధం జరిగేటప్పుడు నేను అర్జునుడి యొక్క రథం మీద ఆ జెండా మీద కూర్చొని ఉంటాను. నువ్వు ఎప్పుడైతే క్షత్రియుడిని చంపేటప్పుడు నువ్వు గర్జిస్తూ ఉంటావో నీ గర్జనతో పాటుగా నేను కూడా గర్జన చేస్తాను. ఈ గర్జన అంత పెద్దదై సైనికుల హృదయాల్లో భయం అనేది వస్తుందని చెప్పేసి అంటాడనమాట. సో ఎక్కడైతే రాముడు ఉంటాడో, ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే రాముడు హనుమంతుడు ఆల్రెడీ లంకని జయిస్తారు. అదే రాముడు ఇక్కడ కృష్ణుడుగా ఉన్నాడు, అదే హనుమంతుడు అర్జునుడి యొక్క రథం మీద కూర్చుని ఉన్నాడు అనమాట. అంతేకాదు అర్జునుడి యొక్క రథం అనేది అగ్నిదేవుడు ఇస్తాడు.
అర్జునుడి యొక్క హార్సెస్ గుర్రాలు అనేవి కూడా అగ్నిదేవుడు వీళ్ళందరూ ఇంద్రుడు ఇస్తాడు అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళకి చాలా విజయ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇంకా అర్జునుడు చెప్తాడనమాట, కృష్ణ నా రథాన్ని రెండు సైన్యాల మధ్యని పెట్టి రెండు సైన్యాల మధ్యని తీసుకుని వెళ్ళి పెట్టు అని చెప్పేసి అంటాడు అనమాట. అచ్యుత దయచేసి అక్కడ పెట్టు అంటాడు అనమాట. అచ్యుత అంటే అర్థం ఏంటంటే, అచ్యుత అంటే చ్యుతం లేనివాడు, చ్యుతి లేనివాడు, ఎప్పుడు పతనం అవ్వనివాడు, ఎప్పుడు తన స్థితి నుంచి కిందకి దిగినవాడు అని అర్థం అనమాట అచ్యుత అంటే. కృష్ణుడు తన భక్తుల వైపు చూసే ప్రేమ చూపడంలో ఎప్పుడు అతను విఫలం కాడంట. అందుకని చెప్పేసి రథసారథిగా అర్జున్ చెప్పే ఆదేశాన్ని సంకోచించకుండా కృష్ణుడు అమలు పరుస్తాడు అనమాట. అలా అని చెప్పేసి అర్జున్ చెప్పిన చేస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడు కృష్ణుడు యొక్క పొజిషన్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు, కిందకి దిగజారదు అనమాట అచ్చుతని చెప్తాడనమాట. ఈ విధంగా భక్తుడు ఎప్పుడు భగవంతుడి సేవ చేయాలనుకుంటాడు, భగవంతుడు ఎప్పుడు భక్తుడి సేవ చేయాలనుకుంటాడు అనమాట. ఈ విధంగా వాళ్ళ సంబంధం ఉంటుందన్నమాట. అప్పుడు అర్జునుడు సైన్యాల మధ్య వచ్చి చూస్తాడనమాట. అర్జునుడు పూర్తిగా కలవరపడిపోతాడు అనమాట. చూసి సైన్యాన్ని చూసి అంటాడనమాట, దుశ్వేయం సజనం కృష్ణం యూసుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ ప్రశిష్యతి అని చెప్తానమాట. కృష్ణ నా స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నా ముందు నా యుద్ధం చేయడానికి వీళ్ళందరూ చూస్తుంటే నా శరీర అవయవాలు వణుకుతూ ఉన్నాయి, నా నోరు ఎండిపోతుంది, నా దేహం అంతా కంపిస్తూ ఉంది, నా రోమాలు ఎక్కువచ్చుకుంటున్నాయి, దాంట్లో విధానం నా చేతి నుంచి దారిపోతుంది, నా చర్మం మండుతూ ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. వీళ్ళందరినీ చూస్తే నాకు యుద్ధం చేయాలని లేదు అని చెప్పేసి అంటాడనమాట. వీళ్ళందరూ స్నేహితులు, వీళ్ళతో ఎలా యుద్ధం చేస్తా అంటాడనమాట. అంతేకాకుండా రాజ్యం కూడా నాకు వద్దు, స్నేహితులు లేనటువంటి, బంధువులు లేనటువంటి రాజ్యం, రాజ్యాన్ని ఎలా భోగిస్తాం, ఎలా ఆనందిస్తాం అని చెప్పేసి అంటాడనమాట. వాళ్ళందరూ లేనిది, నాకు రాజ్యం వచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు అంటాడనమాట. అంతేకాదు ఇంతమంది సైనికులు నేను చెప్తే వాళ్ళ పాపాలు ఉన్న నేను నరకానికి వెళ్ళాల్సి వస్తాయి, పాపం కూడా చుట్టూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోభంతో రాజ్యాన్ని కావాలనుకోవడం, యుద్ధం చేయాలనుకోవడం, యుద్ధం చేయాలనుకోవడం అనేది ఓకే, కానీ నేను మాత్రం యుద్ధం నేను మాత్రం యుద్ధం చేయ ఎందుకు మనం యుద్ధం చేయాలి ఈ లోభానికి, ఇదే అని చెప్పేసి అంటాడు అనమాట. దాని తర్వాత ఇంకా నాలుగవ కారణం ఏం చెప్తారంటే, వీరందరూ చనిపోతే సైనికులందరూ వాళ్ళ ఏమవుతుంది, వంశం నాశనం అవుతుంది, వంశనాశనం వంశ ఆచార నాశనం నాశనం అవుతాయి, దానివల్ల అధర్మం పెరుగుతుంది. దాని తర్వాత అధర్మం పెరిగి కూడా స్త్రీలు వాళ్ళందరూ కూడా భర్త లేక వాళ్ళు కలుషితం అయిపోతారు, ఈ విధంగా అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది. ఈ విధంగా అవాంఛనీయ సంతానం జరిగినప్పుడు వాళ్ళు పితృలకి ఫోర్ ఫాదర్స్కి వీళ్ళందరికీ పిండాలు ఏం పెట్టరు కాబట్టి వాళ్ళు అందరికీ పితృలందరూ ఇబ్బంది పడతారు. దాని తర్వాత అందరూ సమాజం కూడా వర్ణ సంకరం వల్ల అవాంఛనీయ సంతానం వల్ల సమాజంలో కూడా సుఖశాంతులు లేకుండా అయిపోతాయి, కులధర్మాలు జాతి నాశనం జాతి ధర్మాలు ఇవన్నీ నాశనం అయిపోతాయి అర్జున కృష్ణ అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇలా చెప్పి సంజయ్ ఉవాచ ఏవ ముక్త్వా అర్జున సంజయ్ అర్జునుడు ఈ విధంగా దయా భావంతో మృదువైనటువంటి సున్నితమైనటువంటి హృదయంతో ఇంకా అహింస చేయాలని చెప్పి చేయకూడదని చెప్పేసి అనుకుంటాడు అనమాట. బాణాన్ని పక్కన పడేస్తాడు అనమాట, పడేసి నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి గీతను అర్థం చేసుకోవాలంటే అర్జునుడు లాంటి
దయా హృదయం కరుణా హృదయం అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా అర్జునుడు యుద్ధం చేయనని చెప్పేసి అంటాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు మనం రెండవ అధ్యాయం నుంచి మనం చూద్దాం అన్నమాట. సో రేపటి నుంచి రెండవ అధ్యాయం భగవంతుడి యొక్క భగవంతుడు ఏం చెప్తున్నాడో ఇన్స్ట్రక్షన్స్ మనకి అర్థమవుతాయి. మనం నేర్చుకున్నాం ఆత్మజ్ఞానం గురించి కృష్ణుడు రెండవ అధ్యాయంలో చెప్తాడు. మీరందరూ తప్పకుండా రేపు కూడా రండి.